మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే మైత్రి బంధం మరింత దృఢమంటూ మోడీతో బైడెన్ సమావేశం. క్లిష్ట సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోబోతున్నామంటూ అధ్యక్షుడు జో. సాంకేతిక ఆర్థిక రంగాల్లో మరింత సహకారం ప్రధాని మోడీ. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత్ అమెరికా మైత్రి బంధం మరింత దృఢతరం కాబోతోంది. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద ముప్పు నివారణ, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, కోవిడ్పై ఉమ్మడి పోరు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం సహా ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని, స్నేహాన్ని మరిన్ని కొత్త రంగాలకు విస్తరించుకోవాలని నిర్ణయించాయి. శుక్రవారం ఉదయం శ్వేతసౌధానికి చేరుకున్న భారత ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. బైడెన్ అధ్యక్షుడికి ఎన్నికైన తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖి కలుసుకోవడం ఇదే ప్రథమం అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం వల్ల భారతదేశంతో అమెరికా సంబంధాలు, అమెరికా తన స్వార్థం తప్పించి మరేది చూడదనడానికి సాక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన పరిణామాలు, యూజ్ అండ్ త్రో వ్యవహారం. అందుకనే ఇక్కడ మోడీ వ్యాఖ్యలలో ఒక టాక్టికల్ ఉంది. ఏంటంటే సాంకేతిక ఆర్థిక రంగాల్లో సహకారం, అంతేగాని అమెరికా ఇంకేదో చేస్తుంది అనేది కాదు. క్లిష్ట సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోబోతున్నామంటూ జో బైడెన్ చెప్పేటువంటి దాంట్లో నిజాయితీతో కూడిన పదం ఎట్లాగూ లేదు. ప్లస్ వాళ్ళకి సంబంధించి ప్రపంచానికి ఏదో ఇచ్చేది కూడా లేదు. వాళ్ళ అవసరాల కోసం ఏదైనా చేస్తారు, వాళ్ళ అవసరాల కోసం కావాలంటే ఇస్తారు, లేదంటే వదిలేస్తారు. పాకిస్తాన్తో కావాలంటే భారత్ని తొక్కాలని చూస్తారు, భారత్తో కావాలనుకుంటే పాకిస్తాన్ని తొక్కాలని చూసుకోరు. ఇదివరకటి రోజుల్లో అయితే వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిచింది. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఎంతవరకు అంతవరకు అన్నటువంటి కోణంలో ఇప్పుడు క్వాడ్ లాంటి వాటిలో కూడా అతిగా ఏం పూసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకోటి చేస్తారనేది తెలుసు, అందుకనే అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తుంది కావలసినంతవరకు. ఎందుకంటే ఊరికినే తిట్టుకుంటూ కూర్చోవాల్సిన స్థితి లేదు కాబట్టి అంతర్జాతీయ సంబంధాల్లో ఆ సున్నితత్వాన్ని మాత్రం అమలు చేస్తూ వస్తుంది. దానికి సజీవ సాక్ష్యం గుంబనంగా భారత వ్యవహార శైలి ఉంటే ఏదో చేసేస్తామన్న బిల్డప్తో అమెరికా శైలి కనబడింది నిన్న జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా చూస్తే కనుక. లేకపోతే 14,391 పోస్టుల భర్తీ, ఇది ఒక కీలకమైనటువంటి వార్త. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని బోధనాసుపత్రుల వరకు 14,391 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. 1వ నుంచి నియామక ప్రక్రియను ప్రారంభించి 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు రూపొందించిన కార్యాచరణ అమలుకు పచ్చజెండా ఊపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రులు నిర్మిస్తున్నా తీరా అక్కడ వైద్య సిబ్బంది లేక రోగులకు సేవ అందట్లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడే వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ పెట్టమని, ఉభయ గోదావరి ప్రకాశం జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించమని ఆదేశించారు. రాత్రి కర్ఫ్యూ యథావిధిగా అమలు చేయమన్నారు. పాజిటివిటీ రేట్ అధికంగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కొనసాగించమని కూడా సూచించారు. వ్యాక్సినేషన్ కోవిడ్ సమస్యకు పరిష్కారం, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వేగవంతం చేయాలి. కొత్తగా నిర్మిస్తున్న బోధనాసుపత్రుల పనుల ప్రగతి మీద ఎప్పటికప్పుడు సమీక్షించమని. ఇక్కడ చాలా మంచి పని డాక్టర్ల నియామకం, వైద్య సిబ్బంది నియామకం. అయితే సేమ్ టైం ఇప్పటికీ కరోనా సందర్భంగా నియమించుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం అనేది దారుణం. నియమించుకున్నాక జీతాలు ఇవ్వకపోతే అంతకంటే ప్రభుత్వ అసమర్థత మరొకటి ఉండదు. నియమించడం అనేది గొప్పతనం, అయితే జీతాలు ఇవ్వడం అనేటువంటిది బాధ్యత. ఆ గొప్పతనానికి బాధ్యత జోడించినప్పుడు మాత్రమే దానికి ఫలం ఉంటుంది. అదొకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, వేలాది మందికి అయితే ఉద్యోగం రాబోతుంది, అంతవరకు మంచి పరిణామం. అదే సందర్భంలో ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ. ఇక్కడ ప్రతిపక్షం లేకపోయేటప్పటికీ సొంత వాళ్లే ప్రతిపక్షం అయ్యారు అధికారపక్షానికి. అధికారపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు ఎక్కడ పడుకున్నారో తెలియదు. దాంతో ఆయా ప్రాంతాలలో పార్టీ ఇష్టం వచ్చినట్టు కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సాగారన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం. పలు చోట్ల అధికార పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులకు చొక్కెదురు. 630 స్థానాలకు ఎన్నికలు, వైకాపా ఖాతాలో 624 మండల పరిషత్తులు. తెలుగుదేశం పార్టీ 7, జనసేన 1, సిపిఎం 1, స్వతంత్రులకు మరొకటి దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పలు చోట్ల అసమ్మతి అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. అధికార పార్టీకి ఆధిక్యం లభించిన అసమ్మతి వర్గాలు ఎదురు తిరిగినాయి. దీంతో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారు కాకుండా వేరే అభ్యర్థులు మండల పరిషత్ అధ్యక్షులు అయ్యారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఎమ్మెల్యేలు కోఆర్డినేట్ చేసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలనుకోవడం, అధిష్టానానికి సంబంధించిన వాళ్ళు ఇరు వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడడం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడంతో
జరిగినటువంటి వ్యవహారం కింద చూడాలి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలకు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా కైవసం చేసుకున్నాయి. అధ్యక్షుడి ఎన్నికకు ఇరు పార్టీల అభ్యర్థులు చేతులెత్తి ఆమోదం తెలిపారు. ఎంపీపీ సత్యనారాయణ ప్రసాద్ ఉపాధ్యక్షుడు గణపతిని సభ్యులు అభినందించారంటూ ప్రత్యేకంగా దాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి అని చూపించేటువంటి ప్రయత్నం, యాక్చువల్గా సర్దుబాట్లు చేసుకునేటువంటి వ్యవహారం ఆ చెంటలో కానీ అక్కడ కానీ జరిగింది. దాన్ని వీళ్ళిద్దరూ కలిసిపోయారు, వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకటే అన్నటువంటి దాన్ని స్మూత్గా జనంలోకి ఎక్కించేందుకు విషయంలో ఇక్కడ ఉభయగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినే చేసిన తూర్పుగోదావరి జిల్లా రాజోలు కడియం మండలాల్లో జనసేన మద్దతుతో తెలుగుదేశం పార్టీ మలికిపురం మండలంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో జనసేన ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుని పశ్చిమగోదావరి జిల్లాలో వీరవాసరం ఆచంట ఎంపీపీలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన మద్దతుతో ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మోపిదేవి కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది అన్నటువంటి విషయం ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడే ఒక విచిత్రం ఏంటంటే జనసేన బలహీనంగా ఉన్న చోట్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమి దాన్ని నుంచోబెట్టలేదు. తెలుగుదేశం పార్టీకి అవసరమైన చోట్ల మాత్రం జనసేన నిలబెట్టింది. అది ఇక్కడ కీలకమైనటువంటి అంటే ఇద్దరికీ దగ్గర దగ్గరలో ఉన్నటువంటి చోట్ల అప్పుడు ఎవరు త్యాగం చేశారు అంటే అది జనసేన త్యాగం నడుస్తుంది. సేమ్ టైం బట్ అది తెలుగుదేశం జనసేన కలిసిపోయారన్నటువంటి కాన్సెప్ట్ని జనంలోకి చాలా క్లియర్గా తీసుకువెళ్లడంలో ఇటు మీడియాను సక్సెస్ అవుద్ది. సేమ్ టైం వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్లు కూడా అధిష్టానం పరంగా ఇప్పుడు దీని మీద ఏమని చెప్తుంది జనసేన అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాకపోతే అది సర్దుబాట్లు సహజం అంటదా లేకపోతే శాంతం అసలు ఇక బీజేపీ నుంచి, ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లో బీజేపీతో కలిసి పోటీ చేయడం వల్ల సీట్లు తగ్గినాయి అన్నటువంటి పదం ఆయన నోట్లో నుంచి కూడా వచ్చిందంటే దూరానికి సంబంధించినటువంటి ఆరంభమా అన్నటువంటి విషయం తేలాల్సినటువంటి. లేకపోతే గంటన్నర పాటు నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ జియో మార్ట్ పేరుతో రావడం మీద ఆందోళన, 2 గంటల్లోనే 2.39 లక్షల టిక్కెట్ల నమోదు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్న వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ని టీసీఎస్ నిర్వహిస్తూ ఉండేది. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉన్న సర్వర్ సామర్థ్యం తక్కువగా ఉందని ప్రభుత్వ డొమైన్కి మారిపోయారు. తాజాగా శుక్రవారం టిక్కెట్ల విడుదల సమయంలో గందరగోళం నెలకొంది. జియో మార్ట్ పేరుతో రావడం మీద భక్తుల్లో ఆందోళనకు గురయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 9 గంటలకు టిక్కెట్లను విడుదల చేయగా గంటన్నర పాటు సాంకేతిక సమస్యలు తలెత్తినాయి. 10:30 తర్వాత సమస్యలు కొలికి రావడంతో గంటన్నర వ్యవధిలోనే ఏకంగా 2.39 లక్షల టిక్కెట్లు నమోదయ్యాయి. వెంటనే తిరుపతి balaji.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే తిరుపతి balaji.jomat.com అని వచ్చింది. చరవాణి నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తుందని అందులో కనిపించి చాలామంది ప్రయత్నించిన గంటన్నరసేపు వెబ్సైట్ పనిచేయలేదు. మరికొందరికి నగదు చెల్లింపుల వద్ద నిలిచిపోగా నగదు చెల్లించినట్టు ఇంకొందరికి కనిపించిన టిక్కెట్లు మాత్రం రాలేదని చెప్తున్నారు. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తే మరోవైపు జియో మార్ట్ పేరుతో ఎందుకు వచ్చిందనే అంశం మీద భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ని హ్యాక్ చేశారన్న నిర్మాణాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. సమయాభావంతోనే అలా అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మొదటిసారిగా క్లౌడ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రారంభించిన శ్రీవారి 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం అక్టోబర్ నెల కోట టిక్కెట్లు ఆన్లైన్ బుకింగ్కు భక్తుల నుంచి విశేషణ స్పందన లభించిందని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో సమయాభావం వల్లనే జియోమార్ట్ డొమైన్కు వినియోగించాల్సి వచ్చిందని వివరణిచ్చారు. వచ్చే నెలలో పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం డొమైన్లోనే దర్శన టిక్కెట్లు విడుదల చేస్తామన్నారు. ఒకే సమయంలో ఒక టిక్కెట్కి 5.5 లక్షల మంది ఆన్లైన్లో ప్రయత్నించారని, మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ 1 కోటికి పైగా హిట్స్ వచ్చాయన్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను రోజుకి 8,000 చొప్పున 2,40,000కు గంటన్నరలోపునే భక్తులు బుక్ చేసినట్టు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు రోజుకి 8,000 చొప్పున శ్రీవారి సర్వదర్శన టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టిక్కెట్లు బుకింగ్ వ్యవస్థను జియో సంస్థకు అప్పగించిందని కొన్ని ఛానళ్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారని, ఇలాంటి వార్తలు నమ్మవద్దని అదనపు ఈవో విజ్ఞప్తి చేశారు. దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులు జీవో మీద సుప్రీంలో కేవియట్ వేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే ఏడాది అప్పు 4 నెలల్లో ఉఫ్ అంటూ ఇంకో వార్తని హైలైట్ చేసింది. ఇందులో 4 నెలల ఖర్చు 77,204 కోట్లు, రాబడి నుంచి 53%, అప్పు నుంచి 47% ఖర్చు పెట్టారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ వరుసగా చేతిలో డబ్బులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా టచ్ చేస్తున్నటువంటి వ్యవహారం. లేకపోతే ఆంధ్రజ్యోతి కాలేజీ సీట్లు ఫర్ సేల్ అంటూ ఒక వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. ఇందులో
డిగ్రీ పీజీ కళాశాలలో 30% మేనేజ్మెంట్ కోట మరో వింత నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ సీట్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించదు, యాజమాన్యాలు ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఆ మేరకు ఇతర వర్గాల ఉచిత సీట్లకు కోత రీఎంబర్స్ భారం తగ్గించుకునేందుకైనా ఎయిడ్ నిలిపివేతతో ఇప్పటికే ఇక్కట్లు, మేనేజ్మెంట్ కోటాతో మరీ దారుణం అంటూ ఇప్పటికే ఎయిడెడ్ కాలేజీలకు సహాయం ఆపేశారు. ఆ కాలేజీల అధ్యాపకులు ప్రభుత్వ కళాశాలలో కలిపేశారు. సొంతంగా అధ్యాపకులు నియమించుకోలేక కాలేజీలు నడపలేక అవన్నీ దాదాపుగా మూసివేత దిశగా కదులుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర సర్కారు సాధారణ డిగ్రీ పీజీ కాలేజీలపైన పడుతోంది. ఈ కళాశాలల్లోనూ మేనేజ్మెంట్ కోట అనే ఒక వింత నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోంది. దీని ఫలితంగా ఆ కాలేజీల్లో పేదలు సామాన్యులకు దక్కే సీట్లలో కోత పడుతుంది. అసలు విషయం ఏంటంటే ఆ మేరకు ప్రభుత్వానికి రీఎంబర్స్మెంట్ భారం తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేదంటూనే ఒత్తిడి అంటూ కోర్టుకు ఒకలా, కాలేజీలో మరొకలా ఎయిడెడ్ సిబ్బంది స్వాధీనం మీద స్మార్ట్గా ఉన్నారు, మేము మరింత స్మార్ట్గా వివరించగలమంటూ అధికారుల తీరు మీద హైకోర్టు ధర్మాసనం నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే వారం వారం యాత్ర స్పెషల్ అంటూ ప్రవీణ్ ప్రకాష్ గురించిన ఒక వార్తని హైలైట్ చేసింది. శుక్రవారం రాగానే సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు చాలామంది హైదరాబాద్కు వెళ్తారు, తమ కుటుంబాలు అక్కడే ఉండటంతో వారం వారం ఇదో తప్పనిసరి యాత్ర, ఎవరి ఖర్చులు వారివేనండి. ఒక పెద్ద ఐఏఎస్ అధికారి ఉన్నారు, వీకెండ్ రాగానే ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేస్తారు, శని ఆదివారాలు అక్కడే ఉండి సోమవారానికి తిరిగి వస్తారు, ఖర్చులు మాత్రం ప్రభుత్వానివే, విమానంలో బిజినెస్ క్లాస్ కదా, రాను పోను సుమారు 50,000 రూపాయలు, ఇవి జనం సొమ్ములే, ఇది ఐఏఎస్కు ప్రత్యేక హోదా, వీకెండ్ రాగానే ఢిల్లీ టూర్ అంటూ ప్రవీణ్ ప్రకాష్కి సంబంధించి శని ఆదివారాలు ఆయన వెళ్ళడానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంపీపీలపై రచ్చ అన్నటువంటి వార్తను ఇక్కడ ఒకటి ప్రధానంగా హైలైట్ చేసింది. అధిష్టానం మీద వైసీపీ నేతల తిరుగుబాటు, అధికారిక అభ్యర్థులపై కన్నెర్ర, మంత్రులు ఎమ్మెల్యేలకు నిరసనల సెగ, కొన్ని మండలాల్లో ఎన్నికలు వాయిదా, ఇంకొన్ని చోట్ల ఎంపీటీసీల రాజీనామా, మరికొందరు సమావేశాలకు డొమ్మ, న్యాయస్థానం మెట్లెక్కని దర్శి నేతలు, దుగ్గిరాల్లో వైసీపీ తొండేట, టీడీపీ ఆధిక్యం ఉన్న కైవసానికి కుట్ర, తూర్పులో చేతులు కలిపిన టీడీపీ జనసేన, ఆచంటలోనూ వాటిదే విజయం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే పోలీస్ స్టేషన్లలో పరిస్థితి బాగాలేదు అంటూ హెబియస్ కార్పస్ దాఖలైన కేసులో పోలీసుల తీరు మీద హైకోర్టు సీరియస్, వ్యక్తుల అక్రమ నిర్బంధం విషయంలో పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తులను రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాక అరెస్ట్ చేసినట్లు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నానని గుర్తు చేసింది. గత కొంతకాలంగా హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ విషయాన్ని గమనిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుత కేసును పరిశీలిస్తే రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల పరిస్థితులు సవ్యంగా లేవని భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ఇదే పరిస్థితి కొనసాగితే తమ విచక్షణాధికారాలు ఉపయోగిస్తామని హెచ్చరించింది. కాకినాడ జైల్లో ఉన్న పిటిషనర్ భర్త కుంచెర్ల నవీన్ బాబు, మరో వ్యక్తి వాసుమిల్లి అశోక్ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ డాక్టర్లతో పరీక్షలు చేయించి నివేదిక బోర్డు ముందు ఉంచాలని అధికారులను ఆదేశించింది. విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తోకలవాణిపాలెానికి చెందిన షేక్ అక్తర్ రోషన్ తన భర్త కంచెర్ల నవీన్ బాబు, మరో వ్యక్తి వాసుమిల్లి అశోక్లను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పోలీసులు గత నెల 30వ తేదీ నుంచి అక్రమంగా పోలీసులను నిర్బంధించారంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా దీని మీద విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అదనపు డీజీ లాండ్ ఆర్డర్ను ధర్మాసనం ఆదేశించింది. సీసీ ఫుటేజ్ ఉంటే భద్రపరచాలని స్పష్టం చేసింది. అదనపు డీజీ తన నివేదికను శుక్రవారం సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచారు. దాన్ని పరిశీలించిన కోర్టు పోలీసుల వ్యవహార శైలిపై ఘాటుగా స్పందించింది. గతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణ సందర్భంగా సంశయ న్యాయ సూత్రం బెనిఫిట్ ఆఫ్ డౌట్ పాటించేవారు. వారం ఈ కేసులోని విషయాలు పరిశీలించాక ఇకపై అలా అవసరం లేదని భావిస్తున్నాం, సీసీ ఫుటేజీలను సీజ్ చేయాలని ఆదేశిస్తాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నివేదికలో చెప్పారు. ఏం చర్యలు తీసుకున్నారనే వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచండి అని ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్ తరపు న్యాయవాది కోనేటి రాజారెడ్డి వాదనలు వినిపించారు. నవీన్ బాబు అశోక్ల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా మానసికంగా హింసించారని, ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించేలా ఆదేశాలు ఇవ్వండి అని కోరారు. అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ అదనపు డీజీ నివేదిక అందుబాటులో లేదు, దాని ఆధారంగా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం, కోర్టు లేవనెత్తిన అంశాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్తాను, అక్రమ నిర్బంధాలు చోటు చేసుకోకుండా చూస్తామని తెలిపారు. అసలు ఇంతకీ ఈ కేసు ఏంటన్నటువంటిదే రాయలేదు. కేసులో అరెస్టు ఇదంతా కూడా కేసుకు సంబంధించి ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లేకపోతే కనుక మర్డర్ కేసులు ఇట్లాంటి వాటిలో డైరెక్ట్గా తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేది కోర్టులో పెట్టేసి జైలుకి పంపించేస్తే కేసు ఎప్పటికీ తేలదు, పరిష్కారం కూడా కాదు. కాబట్టి కొన్ని రోజుల పాటు ముందుగా ఉంచుకుంటారన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ అసలు కేసు ఏంటనేది తెలిస్తే అందులో మంచి ఏంటి చెడు ఏంటనేది జనం ధర్మంగా చర్చించుకుంటారు. అట్లాంటి పరిస్థితి అయితే ఇక్కడ రాయలేదు. తెలివిగా వేరే కోణం అంటే మిగతా సగం వరకే కోర్టు దగ్గర జరిగిన పరిణామాల వరకు రాసుకొచ్చారు. అసలు వీళ్ళిద్దరిని
ఏ కారణంగా అరెస్ట్ చేశారు, అలాగ ఎందుకని తీసుకువెళ్ళారు అన్నటువంటిది అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఎయిడెడ్ వీలైన ముసుగులో స్థల యజ్ఞం అంటూ ఒకటి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో విద్యార్థులు టీచర్ల భవిష్యత్తుతో చెలగాటం వద్దంటూ సీఎం జగన్కి ఎంపీ రఘురామరాజు సూచన. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను వివస్త్రణ చేస్తూ అవస్థలు గురి చేయడం బాధాకరం. ఎయిడెడ్ విధానంలోని 1972 పాఠశాలలు 150 కళాశాలలు విలీనం ముసుగులో భూదాహంతో స్థలయజ్ఞం చేస్తున్నారు. చక్కగా నడుస్తున్న విద్యా సంస్థలను మీ స్వార్థం కోసం స్వాధీనం చేసుకుని టీచర్లు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడద్దు. ఇప్పటికైనా ఈ తప్పుడు నిర్ణయంపై పునరాలోచించండి అని ముఖ్యమంత్రి జగన్కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో విద్యావేత్తలు, నిపుణులు, మేధావుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. ఎయిడెడ్ పాఠశాలలకు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి సొంత జేబుల్లో నుంచి నిధులు ఇస్తున్నారా అని ధ్వజమెత్తారు. విద్యా సంస్థల స్థలాలపై కన్నేసిన ప్రభుత్వం వాటిని తెగనమ్ముకోవడానికి, దోచిపెట్టడానికే వాటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిందని ఆరోపించారు. మద్య నియంత్రణ కోసమే ధరలు భారీగా పెంచామని సీఎం జగన్ అరిగిపోయిన రికార్డునే మళ్లీ చెప్పారని విమర్శించారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత తీర్పు ప్రతి సిబిఐ కోర్టు నుంచి అందిందని, ఈ తీర్పును సవాల్ చేసే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. దీనిపై వచ్చే వారంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తామని రఘురామరాజు పేర్కొన్నారన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారంటే మళ్ళీ జగన్ కేసు మీద అప్పీల్కి వెళ్తానన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితుంది. లేకపోతే రేపో మాపో ఇది క్విట్ ప్రోకో అని ఎవరైనా పిటిషన్ వేస్తారేమో. ఎందుకంటే సాక్షిలో రోజు ఒక ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీగానో జడ్పీ చైర్మన్గానో ఎంపికైనటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్, కాకపోతే అది నిలవదనుకోండి, ఇది రాజకీయ పార్టీగా కాబట్టి. కానీ ఇక్కడ రోజు ఒక ఫుల్ పేజీ యాడ్ అంటే దాదాపు 1 కోటి రూపాయలు వాల్యూ చేసేటువంటి యాడ్ని ఇక్కడ వీళ్ళు వేస్తూ ఉన్నారంటే పార్టీ ఇచ్చినటువంటి పోస్టుకు గాను ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నారన్నటువంటి చర్చ సాధారణ జనంలో అయితే నడుస్తుంది. ఇకపోతే 14,200 పోస్టుల భర్తీ అంటూ సాక్షి దీని వైద్యారోగ్య శాఖలో భారీగా నియామకాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. అదే సందర్భంలో తిరుగులేని ఆధిక్యం అన్నటువంటి వార్త, ఇందులో 621 ఎంపీపీ పదవులు వైఎస్ఆర్సీపీ కైవసం, సొంతగా 5 ఎంపీపీలను దక్కించుకున్న టీడీపీ జనసేన మద్దతుతో మరో 2, ఒక్కో చోట జనసేన సిపిఎం, 4 చోట్ల స్వతంత్రులు గెలుపు, వాయిదా పడిన చోట నేడు తిరిగి ఎన్నికలు అంటూ ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ శుక్రవారం మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవులకు నిర్వహించిన ఎన్నికల్లోనూ పూర్తి ఆధిక్యత సాధించింది. రాష్ట్రంలోని 660 మండలాల్లోని 11 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు. మిగతా 649 మండలాలకు శుక్రవారం ఎంపీపీ అధ్యక్ష పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కోరం లేకపోవడం, నామినేషన్లు వేయకపోవడం వల్ల 15 మండలాల్లో ఎన్నికను వాయిదా వేశారు. ఎంపీపీ ఎన్నిక నిర్వహించిన 634 మండలాల్లో 621 ఎంపీపీ అధ్యక్ష పదవులను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 5 చోట్ల సొంతంగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చోట్ల జనసేన మద్దతుతో మొత్తంగా 7 ఎంపీపీలకే పరిమితమైంది. జనసేన సిపిఎం ఒక్కో ఎంపీపీ పదవిని దక్కించుకోగా 4 చోట్ల స్వతంత్ర ఆ పదవుల్ని చేజిక్కించుకున్నారు. కాగా 639 మండలాల్లో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, 619 మండలాల్లో ఇతరులు జరిగినాయి అన్నట్టు. ఇందులో విచిత్రం ఏంటంటే తమ వాళ్ళు తిరుగుబాటుకు సంబంధించినటువంటి అంశాన్ని రాయకుండా జాగ్రత్త పడింది. చాలా చోట్ల అక్కడ అంటే 621 దాకా గెలుచుకుంటే ఇది కాకుండా రావగలసినటువంటి వాటిలో మిగతాయి. ఇక్కడ చిన్న లెక్కల్లో ఏంటంటే ఈనాడులో రాసినటువంటిది వైసీపీకి వచ్చినటువంటి సీట్లు 634, వీళ్ళు చెప్పుకుంటున్నటువంటిది 621, అంటే ఆ మిగతా 13 కూడా ఇక్కడ గొడవలు జరిగినట్టు అనమాట. అంటే అధికార పార్టీలో తిరుగుబాట్లు అనమాట. ఆ వార్త రాయడానికి కాకుండా వాళ్ళని తిరుగుబాటుదారుల్ని తమ వాళ్ళు కాదని తోసిపుచ్చుతున్నట్టుగా ఉంది ఈ వార్త. అంటే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు వైసీపీ కాదని చెప్పడం కోసమే ఈ వ్యవహారం అన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ అందులో డెప్త్గా వెళ్లకుండా చేసుకొచ్చారు. ఇకపోతే 28 రోజుల్లో 100 పడకల ఆసుపత్రి పూర్తి, ఇండో అమెరికన్ ఫౌండేషన్ సహకారంతో నిర్మాణం, 3.5 కోట్లు కేటాయించిన ఫౌండేషన్, రాష్ట్రంలోని తొలి ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ ఆసుపత్రి, ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కేవలం 28 రోజుల్లో రాష్ట్రంలోని తొలిసారిగా 100 పడకల ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ ఆసుపత్రి నిర్మించారు. జీజీహెచ్ ఆవరణలో ఇండో అమెరికన్ ఫౌండేషన్ సహకారంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి కోసం 3.5 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఆసుపత్రి పనులు చివరి దశకు చేరుకున్నాయి. వారం 10 రోజుల్లో దీన్ని ప్రారంభించేలా అధికారులు చేపట్టారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఇది వినియోగంలోకి వచ్చిన తర్వాత 10 నుంచి 15 ఏళ్ల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా వీటి నిర్మాణాలు ఉంటాయన్నటువంటిది ఇంజనీరింగ్ అధికారులు చెప్పారన్నటువంటిది. పక్కన కరోనా సందర్భంలో ఒక అద్భుతమైనటువంటిది.
చాలా మంచి ఆలోచన. సేమ్ టైం ఫ్యూచర్లో కూడా పనికొస్తుంది కాబట్టి. అయితే గవర్నమెంట్ హాస్పిటల్కు ఉండే దరిద్రం వల్ల ఏంటంటే మెయింటెనెన్స్, ఆ మెయింటెనెన్స్ పట్టించుకోకపోతే ఈ తొందరగా పాడైపోతాయి. కాబట్టి ఆ విషయం ఒకటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అంటూ కొడాలి నాని నిన్న చంద్రబాబు గారికి తేల్చి చెప్పారంది. ఎంపీ అభ్యర్థిగా మరొకరిని చూసుకోండి, టీడీపీ అధినేతకు తేల్చి చెప్పిన విజయవాడ ఎంపీ కేసీనే నాని, చంద్రబాబు అవమాన వల్లే ఈ నిర్ణయం అంటూ వీళ్ళు దాన్ని ఇంకొక కోణంలోకి రాసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్టీ తరఫున పోటీ చేయబోనని విజయవాడ ఎంపీ కేసీనే నాని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో అడుగడుగున అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 4 రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పుడు తన బదులు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మరొకరిని చూసుకోవాలని ఆయన చెప్పినట్టు సమాచారం. తన కుమార్తె కూడా పోటీ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్కి వెళ్ళిపోయిందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీలోనే కొనసాగుతానని నాని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో మాత్రం చురుగ్గానే ఉంటానని ఆయన చంద్రబాబుకి వివరించినట్టు తెలిసింది. కానీ ఈ విషయాన్ని కేసీనే నాని ధృవీకరించలేదు. ఆయన అనుచరులు మాత్రం పోటీ చేయననే విషయాన్ని నాని చంద్రబాబుకి చెప్పినట్టు చెప్తున్నారు. చంద్రబాబు అవమానాల వల్లే అంటూ కొద్ది కాలంగా నాని పార్టీతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు విజయవాడలో పర్యటించినా తనకు సంబంధం లేనట్లు వ్యవహరించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో చంద్రబాబు తనను అవమానించినట్టు నాని భావిస్తున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండవమ్మ, మరో నేత నాగుల మీర గత కార్పొరేషన్ ఎన్నికల్లో తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన చంద్రబాబు వాళ్లనే సమర్థించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. తన కుమార్తె మేయర్ అభ్యర్థిగా రంగంలో ఉండటంతో అప్పట్లో వెనక్కి తగ్గిన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని కొందరు నాయకులను చంద్రబాబు నమ్మి తనను అవమానించినట్టు భావిస్తున్నారు. పార్టీ నియామకాల్లోనూ తనను పట్టించుకోకుండా చిన్నా చితకా నాయకుల మాటలే వింటున్నారని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పాలని కేసీనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్టు తెలిసిందన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.